నిరుపేద వికలాంగులను ఆదుకునేందుకు తదేకం ఫౌండేషన్ 20,000 రూపాయలు విలువ చేసే రెండు టై సైకిళ్లు ఇవ్వడం అభినందనీయమని జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ సహకారంతో ఇద్దరు వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సూర్యరావుపేట ఎంపీటీసీలు అధ్యక్షత వహించగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని దూడ అప్పయ్య కారే రామస్వామిలకు ట్రై సైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ తదేకం ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవిందు, దాసరి శివ, శ్రీరామ్, ముసలయ్య గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ సూర్యరావుపేటలో చూడేమస్ కారే రామస్వామి గారు, దొల్లప్పారావు గారు వారిద్దరూ కూడా నల్లైన పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి ట్రై సైకిల్స్ ఇవ్వాలి అంటే తదేక ఫౌండేషన్ వారిని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశాశాల మేరకు వారిని అభ్యర్థిస్తాం. వారు ట్రై సైకిల్స్ వెళ్ళడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. వారిద్దరు ఆ వృద్ధులిద్దరూ కూడా ఆ ట్రై సైకిల్ చూసిన తర్వాత చాలా ఆనందించారు. చాలా ముందుగా వాళ్ళ జీవితం చాలా వెళ్ళడానికి సహకరించినందుకు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేయండి. ఇట్లాగే అనేక సేవా కార్యక్రమాలతో పాటు జనసేన పార్టీ ఎప్పుడూ కూడా మత్స్యకారుల యొక్క ప్రేమ దయ వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసిన పార్టీ. గతంలో నాదెల్ల మనోహర్ గారు కూడా ఈ గ్రామం ఇచ్చేసినప్పుడు ఒకటే మాట చెప్పారు, మత్స్యకారులను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలన్నది జనసేన ప్రభుత్వం యొక్క అభిలాష. ఆ విషయంలో మత్స్యకార గ్రామాల్లో ఏ రకమైన అన్యాయం జరిగినప్పటికీ, ఏ రకమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చినప్పటికీ కూడా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ఉంటుందని, దానికి తగ్గట్టే మాకు కూడా మంచి నాయకులు దొరికారు ఇక్కడ. వీరందరూ కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మత్స్యకారులకి, బీసీ వర్గాలకు చెందిన పార్టీ. వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తుందని తెలియజేసి సెలవు.